వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు సిఎల్పి నేత బట్టి విక్రమార్క. ప్రాజెక్టులను సాంకేతిక లోపంతో కట్టడం వల్లే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇంజనీర్ల సలహాలను పట్టించుకుంటే ఇలాంటి దుస్థితి వచ్చేది కాదన్నారు. వరదలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు పూర్తిగా నష్టపోయారన్నారు. రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు కాంగ్రెస్ నేతలు. వరదలు పంట నష్టంపై గవర్నర్కు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పక్షాన ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి వరద బీభత్సంతో జరిగిన నష్టం గురించి ప్రాణ నష్టం గురించి ఆస్తుల నష్టం గురించి పంట నష్టం గురించి గవర్నర్ గారిని కలిసి సవివరంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి వివరించడం జరిగింది. ఇది ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగినటువంటి విపత్తు అయినప్పటికీ ఇటువంటి విపత్తు నుంచి కాపాడుకోవడానికి ముందు జాగృత చర్యలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు పూర్తిగా వైఫల్యం చెందటం వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారనేటువంటి వాస్తవ విషయాన్ని వారి దృష్టికి తీసుకొని రావటం జరిగింది. వెదర్ ఫోర్కాస్ట్ సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలు తీసుకోకుండా ఆ యంత్రాంగం పైన సమీక్షా సమావేశాలు పెట్టకుండా నిర్లిప్తతో ఉండటం వల్లే ఈరోజు ఇంత పెద్ద నష్టం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. వెంటనే హెలికాప్టర్ను రెస్క్యూ కోసం పంపించండి ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తే కూడా ఆ హెలికాప్టర్లను కానీ ఫుడ్ ప్యాకెట్స్ కానీ పంపించి రెస్క్యూ ఆపరేషన్ చేయకుండా వారు మహారాష్ట్ర నుంచి జనాలు తెచ్చుకోవటం కోసం లేదా వారి పార్టీ కార్యకలాపాల కోసం ఎయిర్క్రాఫ్ట్ని ఆ రాష్ట్రాలకు ఈ రాష్ట్రాలకు పంపించుకునే కార్యక్రమంలోనే బిజీగా ఉండిపోయారు. కానీ ప్రజల ప్రాణాల గురించి కానీ ప్రజల ఆస్తుల గురించి కానీ ఏమీ పట్టించుకోలేదు. ఇది రాష్ట్ర ప్రజల విలువైన ఆస్తుల్ని ప్రాణాలని కోల్పోవటానికి కారణమైందని కూడా వారి దృష్టికి తీసుకురావటం జరిగింది. చెప్పిన అన్ని అంశాలని వారు కూలంకషంగా వింటమే కాదు సవివరంగా వాటిపై దృష్టి సారిస్తామని కూడా